हाई फ्रेंड्स, दिस इज शिवराम यादव अंड वेलकम टू नोज बोडो टेक एक्सपी। फ्रेंड्स अंदर एला वीडियो नैन अमेजा पे बैलेंस डायरेक्ट बैंक अकाउंट पंपने स्टेप बाय स्टेप विवर चुपता है। जनरल अमेजा पे बैलेंस मन विथ्रा चेयले अमेजा षापिंग रीचारज यानी वेरे वाटल तप अभी विथ्रा चेयर कुदर का इप्ड जेन्यून मेथड द्वारा ఆ అమౌంట్ ని డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు। ఇది కంప్లీట్ జెన్యూన్ మెథడ్, ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు। కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకుని దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా। ముందుగా అమెజాన్ యాప్ ని ఓపెన్ చేసుకుని ఇక్కడ కింద అమెజాన్ పే అని కనబడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇట్లాగా వస్తుందండి ఇంటర్ఫేస్। ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ అని కనబడుతుంది చూడండి, నాది 20 రూపాయస్ బ్యాలెన్స్ కనబడుతుంది। అట్లాగే రైట్ సైడ్ లో ఇక్కడ చూడండి అమెజాన్ పే లేటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, నాకు 30,000 లిమిట్ ఇచ్చాడండి। ఇది చాలా మందికి ఈ మధ్యన అమెజాన్ వాడు ఇస్తున్నాడన్నమాట, క్రెడిట్ టైప్ బజాజ్ ఫైనాన్స్ లాగా। మీకు కూడా ఇలా ఇచ్చాడో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి। ఈ ఫీచర్ ఉంటే మాత్రం ఫ్యూచర్ లో మీకు బాగా ఉపయోగపడుతుంది। ఓకే, ఇప్పుడు నేను ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో గోల్డ్ వాల్ట్ అని చెప్పేసి కనపడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తాను। క్లిక్ చేసిన తర్వాత మనం 5 రూపాయల దగ్గర నుంచి ఎంతకైనా సరే గోల్డ్ కొనుక్కోవచ్చు అన్నమాట। అయితే దాని మీద 3% నుంచి ఒక 5% వరకు జీఎస్టీ పడుద్ది। ఇప్పుడు నేను నా వాలెట్లో 20 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆ 20 రూపాయలకి ఎంత అయితే వస్తుందో అంత అమౌంట్ ఇక్కడ వేసి గోల్డ్ని పర్చేజ్ చేస్తాను। చాలా సింపుల్ అండి। ఇప్పుడు నేను ఇక్కడ 20 రూపీస్ వేస్తున్నాను, ముందుగా పర్చేజ్ చేసి మీకు చూపిస్తాను। అట్లాగే ఫస్ట్ టైము గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు మీ అకౌంట్ని పాన్ కార్డుతో వెరిఫై చేయించుకోవాలి, ఒకసారి మాత్రమే, ప్రతిసారి వెరిఫై అవసరం లేదు। కాబట్టి ఫస్ట్ టైం గోల్డ్ పర్చేజ్ చేసేవాళ్ళు ఆన్లైన్లో తమ యొక్క పాన్ కార్డుతో వెరిఫై చేయించుకోండి। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ ఏ పేమెంట్ మెథడ్ అంటుంది, దాంతోపాటు కింద ఆప్షన్స్ చూపిస్తుంది, వాటిలో అమెజాన్ పే బ్యాలెన్స్ కూడా ఉంది। ఇప్పుడు నేను ఆ 20 రూపీస్తో గోల్డ్ పర్చేజ్ చేస్తానండి, ఇంతేనండి, చాలా సింపుల్. ప్రాసెసింగ్ కొంచెం టైం తీసుకుంటుంది, మీకు నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి పేమెంట్ సక్సెస్ అయినట్టు। ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, గోల్డ్ పర్చేజ్ సక్సెస్ అయింది। దీనికి కొంచెం జీఎస్టీ కట్ అవుద్దన్నమాట, మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం మేబీ 19 రూపీస్ ఎంతో మనకి రిటర్న్ వస్తాయి। నేను ఇప్పుడు ఈ అమౌంట్ని మళ్ళీ వెంటనే విత్డ్రా చేసి మీకు నేను చూపిస్తాను ఇక్కడ। ఇప్పుడు నేను మళ్ళీ అమెజాన్ హోమ్ పేజ్లోకి వచ్చి అమెజాన్ పే మీద క్లిక్ చేస్తున్నానండి, కిందకి స్క్రోల్ చేసుకుని వెళ్ళి గోల్డ్ వాల్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను। అక్కడికి వెళ్ళి మనం ఎంతైతే పర్చేజ్ చేశామో ఆ గోల్డ్ని మళ్ళీ సెల్ చేయటమేనండి। ఇక్కడ చూడండి బై గోల్డ్, సెల్ గోల్డ్ అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి, నేను ఇప్పుడు సెల్ గోల్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను। మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ 0.00039 ఎంతో అమౌంట్ అన్ని గ్రాములు చూపిస్తుంది, అది ఇక్కడ మనం ఆ 0.00 అన్నట్టుగా వేసి కింద కన్ఫర్మ్ కొడితే సరిపోతుందండి, మన యొక్క గోల్డ్ సెల్ చేసినట్టే అనమాట। డైరెక్ట్గా ఒక 10-15 నిమిషాల్లో మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి। ఇప్పుడు నేను ఇక్కడ ఆ యొక్క అమౌంట్కి తగ్గట్టు గ్రాములు ఇక్కడ నేను వేస్తాను చూడండి ఒకసారి, ఆ గ్రాములు ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూపీఐ ఐడి అడుగుతుందండి, అంటే ప్రతి ఫోన్పే కానీ గూగుల్ పే, భీమ్, ఇంకా అమెజాన్ పే, ప్రతి దానికి ఒక యూపీఐ ఐడి ఉంటుందండి, పైన మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ యూపీఐ ఐడి అని చెప్పేసి వస్తుంది। ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే కనుక అక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్గా పడిపోతుంది అన్నమాట। ఇది చాలా సింపుల్ అండి, ప్రతి ఫోన్పే గూగుల్ పే అకౌంట్కి యూపీఐ ఐడి ఉంటుంది, ట్రై చేయండి ఖచ్చితంగా। ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే డైరెక్ట్గా బ్యాంకులోకి వచ్చేస్తే ఏ విధమైన ఛార్జ్ పడదు। ఇప్పుడు నేను ఇక్కడ నా యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై అయ్యే అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను, అంతేనండి, చాలా సింపుల్. ఇక్కడ చూడండి ఇక్కడ వెరిఫై అయిపోయింది, ఆ తర్వాత కింద కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ సక్సెస్ అయిపోయినట్టే। ఇప్పుడు నేను ఆ కంటిన్యూ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా చూడండి, పేమెంట్ సక్సెస్ అవడానికి ఒక
జస్ట్ ఒక 1 మినిట్ 30 సెకండ్స్ అలా టైం తీసుకుంటుందండి, అంతేనండి. సక్సెస్ అయిన తర్వాత 10-15 నిమిషాల్లోనే మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. ఇక్కడ చూడండి, పేమెంట్ సక్సెస్ అని పడింది. ఒక 10-15 మినిట్స్లోనే మన యొక్క అకౌంట్లో పడిపోతాయి. మీకు నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను అకౌంట్లో పడ్డట్టుగా. గోల్డ్ సక్సెస్ఫుల్గా సేల్ అయిందని చెప్పేసి మెయిల్ వచ్చింది. అట్లాగే ఇక్కడ చూడండి, నాకు ఫోన్లో పాపప్ కూడా వచ్చింది. బ్యాంక్ నుంచి మనీ 18 రూపీస్ 89 పైసా పడ్డట్టు కూడా ఇక్కడ నాకు మెసేజ్ కూడా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.